హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కదా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేశారంటే పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఇప్పుడు కొత్తగా వీడియో పోస్ట్ చేసిన దాని నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాటా పచ్చడి అండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కోసం నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి 1/4 కేజీ టొమాటో ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చడిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకే నేను కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1/2 డజన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి వచ్చేసి మీ కారానికి సరిపడగా తీసుకోవచ్చండి. అలాగే 1/4 కేజీ వంకాయలని ఇలాగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇవి రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో వంకాయ ముక్కలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ వంకాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం 1/4 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఈ వంకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదండి, వంకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు తీసేయగా మిగిలిన ఆయిల్లో ముందుగా నేను కొత్తిమీర యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ కొత్తిమీర ఏమీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుని ఈ టొమాటో ముక్కలు తొందరగా మగ్గడం కోసం 1/4 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు గుజ్జి యాడ్ చేసుకుంటున్నానండి. ఇది 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన గుజ్జి అండి. మీరు డైరెక్ట్గా చింతపండు యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న చింతపండు అంత ఫ్రెష్గా లేదు, అందుకనే నేను ఇలాగ గుజ్జులా తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పంచదార యాడ్ చేస్తున్నానండి. మనం ఇందులో కొద్దిగా పంచదార యాడ్ చేయడం వల్ల పులుపు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకుందాము. చూసారు కదండి, టమాటా ముక్కలు అయితే బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమం ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమం ఇంకొంచెం దగ్గర పడింది కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా నేను టొమాటో మిశ్రమం యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయండి, అందుకే 1/2 డజనే తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1/8 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని మనం ఫ్రై చేసి వేసే కన్నా ఇలా పచ్చివి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకే నేను ఫ్రై చేయకుండా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందామండి. మనకి వంకాయ ముక్కలు బాగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ అయ్యే కన్నా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా తాలింపు వేసుకోవడమే. నేనైతే ఎక్స్ట్రాగా ఉప్పు ఏమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే నేను వంకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు యాడ్ చేశాను కదండి, నాకైతే అది సరిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడ ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని కుదిరితే రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి.
ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం పచ్చడిలో వేసుకుని కలిపేసుకుందామండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు నా రెసిపీ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.